మరి తర్వాత ఎప్పుడైనా ఒకసారి దాన్ని చూసుకుంటాం. సరే మీ మధ్య కాక మా మధ్య కాకం ఎంత సంతోషకరం. మా యొక్క చేతి దగ్గర కూడా మా సన్మానాన్ని మీరు గ్రహించాలని మీకు విన్నవించుకుంటూ ఉన్నాం. అలాగే శ్రీ అశోక్ బాబు డి పేరరాజు మనోజ్కర్ నగర్ టి డేవిడ్ రాజు జే కోటయ్య ఫ్రమ్ అంబేద్కర్ నగర్ అడుగు నగర్ డి శ్రీనివాసరావు డి సతీష్ ఫ్రమ్ ఉత్తరాభాగం అది మంచిది కాదు. మనం ఒక ఊళ్ళో ఉన్నప్పుడు, మనం ఒక సమాజంలో మనం బతుకుతున్నప్పుడు పది కులాలతోటి మనం కలుపుకొని వెళ్ళిపోవాలా, అందరితో మంచి సంబంధాలు ఉండాలి. అలా మనం ప్రయత్నం చేయాలి. కానీ వాడి అట్రాసిటీ నిజంగా జరిగినప్పుడు వాడాల్సిన దాన్ని వీడు ఎలా పడితే అలా వాడేస్తాడు, వీడు ఎలా పడితే అలా వాడేస్తాడు. అంటే ఇది ఎలా ఉంటుందంటే కుటుంబ నియంత్రణ చికిత్స చేయించుకుంటే 1000 రూపాయలు ఇస్తారని వీడు పెళ్లి కానివాడు కూడా వెళ్ళి చేయించుకున్నట్టుంది. ఈ జ్వరం వచ్చినప్పుడు వాడాలి పారాసెటమాల్, అది జ్వరం వచ్చినప్పుడు ఈ మాత్ర వేసుకోవాలని ఇస్తారు. ఎక్కడ జరిగినప్పుడు వాడమని వాడు ఒక దిండు దాన్ని ఒక కట్ట దాన్ని జేబులో పెట్టుకుని రోజు చేసుకుంటే ఏమవుతుంది, కొన్నాళ్ళకి వాతం వచ్చిపోతారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి వస్తుంది. కేసులు అంటేనే తప్పుడు కేసులు అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. చట్టానుకున్న పదులు పోతుంది. రెండవది సమాజంలో మిగతా వర్గాలకు దూరం అవుతున్నాం, అది అసలు మంచిది కాదు. మూడవది మన పిల్లలు బాగా చదువుకుని ఏదైనా కాలేజీలో లెక్చరర్స్ కానీ ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ గా లేకపోతే ఏదైనా కంపెనీలో సాఫ్ట్వేర్ కంపెనీలో మార్కెటింగ్కి వెళ్ళినప్పుడు వెళ్ళి చూసి భయపడుతున్నాను. ఎందుకంటే వీడు జాయిన్ అవుతాడు బాగానే ఉంది, రేపు ఏదైనా గొప్పన కోపం వచ్చి పనిలో తేడా వచ్చి ఏదైనా ఒక మాట అంటే వెనకాల అందరూ వచ్చేస్తారేమో, మళ్ళీ వాళ్ళకి డబ్బులు కట్టాలి వీడికి డబ్బులు కట్టాలి ఎందుకు వచ్చినాయి. ఇవన్నీ మనకు జరుగుతున్న నష్టాలు. కొద్దిమంది అందరూ చేస్తున్నారు అట్లా, అతి కొద్దిమంది చేస్తున్న మిస్యూజ్ వల్ల నిజాయితీ పనులైన వాళ్ళు మంచి పిల్లలు వాళ్ళు నష్టపోతారు. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన బాధ్యత మనదే, ఖండించాల్సిన బాధ్యత కూడా మనదే నిస్సందేహంగా. దాన్ని వేరే ఎవరు ఖండించలేరు, వేరే వాళ్ళు ఖండిస్తే మళ్ళీ ఆడి మీద తీసుకోండి. కాబట్టి దీన్ని ఖండించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇవన్నీ కూడా మనం చెప్తూ వస్తున్నాం. తర్వాత చివరిగా ముఖ్యమైన అంశం ఏంటంటే, దళిత క్రైస్తవుల్ని దళితులుగా గుర్తించడం అనేది చాలా ప్రాముఖ్యత కలిగిన విషయం మన స్టేట్ వరకు. ఎందుకంటే ఈ దళిత ఓట్లు కన్సాలిడేట్ అవ్వకుండా అది ఆపుతుంది. ఎప్పుడైతే కొంతమంది దళిత క్రైస్తవులుగా విడిపోయి ఉన్నారో దాంతో వాస్తవంగా 30% ఓటర్లు ఉన్న చోట కూడా ఎస్సీ ఓటర్స్ ఎంతమంది అనంటే 20% కనపడుతున్నారు. మిగతా 10 ఎట్టుకోయారంటే అట్లే.
కానీ మతం మారినా కానీ అవమానాలు మారవు, కులం అలా వెంటబడి వస్తూనే ఉంటుంది. నేను చాలా కథల్లో రాశాను, పరిశుద్ధ వివాహం 3వ ప్రకటన కథ రాశాను, 2 ప్రకటనలు వస్తాయి, 3వది రాదు. సో ఎందుకనంటే ఆ కథలో ముందు 2 ప్రకటనల వరకు వాడు క్రిస్టియన్ అంటే వాళ్ళ ఇంటి పేరు చూసుకుని వీళ్ళు కూడా మనలాగే ఓసీ కన్వర్టెడ్ అంటూ సంబంధం చూసుకుంటాడు. మరి 3వ ప్రకటన ముందు విషయం తెలుస్తుంది, అప్పుడు అది ఆగిపోతుంది. సో అట్లాగా ఇచ్చిపుచ్చుకోవటాలు లేవు క్రైస్తవుల్లో, వేరే కులాలతో కులం అనేది యథావిధిగా ఫాలో అవుతున్నారు, కాబట్టి చర్చిస్ కూడా వేరుగా ఉంటుంది. అలాంటప్పుడు మరి వాళ్ళకి ఎస్సీలకు రావాల్సిన అవమానాలని వాళ్ళు కూడా పంచుకుంటున్నప్పుడు ప్రయోజనాలను కూడా వాళ్ళు పంచుకోవాల్సిన అవసరం ఉంది. పెళ్లి చేసుకోవాలంటే భయం, చర్చికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలంటే భయం, ముసుగేసుకోవాలంటే భయం, ఇంట్లో ఫోటో పెట్టుకోవాలంటే భయం. ఇటువంటి పరిస్థితి నుంచి బయటకు తీసుకొచ్చి దళితులు ఒక ఆత్మగౌరవంతో బతికేటువంటి, దళిత క్రైస్తవులు ఆత్మగౌరవంతో బతికేటటువంటి కార్యక్రమాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతం మీరు చరిత్రలో చూసుకున్నట్లయితే బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటిగా వచ్చింది కలకత్తా. ఈ కోస్త తీరం ఎంత, సముద్ర తీరం ఎంత అంతా కూడా వాళ్ళు మిషనరీ కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి సహజంగా మిషనరీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు అన్నీ కన్వీనియంట్గా ఉన్న హిందూ మతంలో ఉన్నవాళ్ళు వెళ్ళరు కదా, ఎవడెళ్తాడు ఫస్ట్, ఇప్పుడు మా గుళ్ళోకి రాగల వస్తే తంతవాడిని అంటే వీడు బయట తిరుగుతున్నాడు అప్పుడు రోడ్ నెంబర్. కాబట్టి త్వరలో వచ్చి చర్చి పెట్టారే రా, ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు, ఈయన ఇంకా మంచివాడు గొప్పవాడు అని చెప్పేసరికి వీడు ఎగురుకుంటే అటు పోయాడు. అది జరిగింది. ఇప్పుడు అండ్ నువ్వు జడంగా నువ్వు బయటికి రా, లేకపోతే నీకు నీవు నువ్వు గొప్పవాడు అయిపో, ఏం గొప్పవాడు అయిపోయాడు, వీడి కూడా నా దొర అయిపోయాడా, ఏం లేదు కదా. సో ఇటువంటి ఈ నేను చాలా చాలా కాలం నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం, రిప్రజెంటేషన్ చేస్తున్నాం. ఢిల్లీ కూడా వెళ్ళి అప్పుడు మా అక్కడ మనకి తెలుసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసే ఒకడు క్రిస్టియన్ నాయకురాలు ఉన్నటువంటి పరిపాలన నడుస్తూ ఉన్నాం, అయ్యో మరి క్రిస్టియనే కదా ఆవిడ, ఈ ప్రాబ్లం ఉంది, ఇది కనుక సార్ట్ అవుట్ చేస్తే మా మేమందరం కూడా రుణపడి ఉంటాం, మేమందరం ఏదో దొంగ బతుకులు బతకాల్సి వస్తుంది ఇక్కడ, చేసి పెట్టండి అంటే వాళ్ళు ఏమన్నారంటే అలా కాదండి, ఇది చేస్తే ఇవి క్రిస్టియన్ కాబట్టి చేసిందని అంటారు కాబట్టి మేము చేయలేము. అంటే నువ్వు ఓట్లు వేయించుకునేటప్పుడు మేము క్రిస్టియన్ అని చెప్పాం, అప్పుడు కావాలి, కానీ మాకేమైనా పని చేయాల్సి వచ్చేటప్పుడు మాత్రం కాదు, మళ్ళీ దీనివల్ల మిగతా అయిపోతుంది ఏంటిది. కాబట్టి ఇలాంటివి మనకి నేను క్రిస్టియన్ మీ క్రిస్టియన్ ఇవన్నీ రావు, మనకి దానికి పనిచేసేవాడు కావాలి, మనకి రిజల్ట్ కావాలి. నిన్న మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి గారు చాలా కీలకమైన ప్రకటన చేశారు, బౌద్ధ మతంలోకి వెళ్ళినవాడికి రిజర్వేషన్ ఇస్తున్నాం, సిక్ మతంలోకి వెళ్ళినవాడికి రిజర్వేషన్ ఇస్తున్నాం, మరి క్రైస్తవంలోకి వెళ్ళినవాడికి ఎందుకు ఇవ్వని అడిగారు. చాలా మంచి ప్రశ్న, ఎంతకాలం మనలో ఎవరో కూడా మన సంఘాలు అడగాల్సిన ప్రశ్న ఆయన అడిగారు. ఇది చాలా మంచి పరిణామం, ఇది ఎట్లానే ముందుకు పోయి క్రైస్తవులందరికీ కూడా ఒక మంచి రిలీఫ్ రావాలని, ఒక వాళ్ళు కూడా దళితులుగా మంచి ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యలో వాళ్ళు కూడా వాటా పొంది వాళ్ళు కూడా ముందుకు రావాలి, మన ఓట్ల శాతం కూడా పెరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంత మంచి ఇనిషియేటివ్ తీసుకున్న గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దళిత సమాజం తరపున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఆ ప్రయత్నం ఆగకూడదు, పూర్తి కావాలని చెప్పి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరి మీరందరూ కూడా ఈరోజు ఇంత మంచి సన్మాన సత్కారం చేసిన మన సంఘస్థులందరికీ కూడా నేను మళ్ళీ మరొకసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మేము ఇంకా అంత పెద్ద సాధించింది ఏమీ లేదు, ఊరికే మొదలుపెట్టాము, పని ఏదో చేసుకుంటూ పోతున్నాం. చివరికి నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట అడుగుతా, మీరు అంబేద్కర్ విగ్రహం ఉన్న చోట సారా షాపు లేకుండా చేస్తారా? చేస్తామని మీరు ఒకసారి చెయ్యి. జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. శ్రీ చైతన్య వేదిక ద్వారా మహనీయుల జన్మదినాలు జరుపుకోవటం ద్వారా వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని మన గ్రామాల్లో మన సామాజిక చైతన్యపరచడానికి, సమాజాన్ని చైతన్యపరచడం ద్వారా అభివృద్ధి పథంలో ముందుకెళ్ళడానికి చేస్తున్నటువంటి కృషిలో భాగంగా సెల్వరాజు గారు కానీ, వెంకటేశ్వరరావు గారు కానీ, మిగతా వారి బృందం అందరూ చేస్తున్నటువంటి ఈ ప్రయత్నానికి చాలా ముగ్ధులం అయిపోయాము. వారికి మరి ముఖ్యంగా వేదిక తరఫున అందరి తరఫున
వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏప్రిల్ నెల కనుకనే చాలా గొప్ప మాసం మనందరికీ బహుజనులకి. ఏప్రిల్ 5వ తారీఖున డాక్టర్ బాబు జగజీవన్రావు గారు పుట్టారు. జన్మదినం బాగా చదువు జరుపుకున్నాం. వారు ఈ దేశానికి అందించినటువంటి స్ఫూర్తి, ఈ సమాజానికి చేసినటువంటి సేవల్ని కొనియాడుతూ వారు ఇచ్చినటువంటి స్ఫూర్తిని కూడా మనం అర్థం చేసుకుని ముందుకెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏప్రిల్ 11వ తేదీన భారతదేశంలోనే బహుజనులకి ఈ సామాజిక సమూలమైనటువంటి మార్పుకి తొలిమెట్టు వేసినటువంటి మహనీయుడు డాక్టర్ మహాత్మా ఫూలే గారు. మరి మహాత్మా ఫూలే గారి కాలం నుంచి జరిగినటువంటి సామాజిక చైతన్యం డాక్టర్ అంబేద్కర్ గారితో ముగింపు పలికి రాజ్యాంగ రచన ద్వారా రాజ్యాంగంలో మనకు కావలసినటువంటి హక్కుల్ని పొందుపరచుకోవటం ద్వారా బదిలీ చేసుకోవటం ద్వారా ఆ సామాజిక చైతన్యానికి చట్టబద్ధమైనటువంటి ముగింపు జరిగింది. ఆ చట్టబద్ధమైన ముగింపు జరగడానికి చాలా ఎన్నో పోరాటం ఉంది. చాలా కాలం, కొన్ని దశాబ్దాల పోరాటం, అలుపెరగని పోరాటం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చేశారు ఈ సమాజాన్ని మార్చడానికి. ప్రారంభ ఉపన్యాసంలో వెంకటేశ్వరరావు గారు మిత్రులు చెప్పినట్లు అంబేద్కర్ గారంటే దళితులకి, ఎస్సీ ఎస్టీలకి మాత్రమే ఒక నాయకుడిగా కుదించబడినటువంటి ఈ సంస్కృతిలో భారతదేశంలో అది నిజం కాదని చెప్పేసి చెప్పుకోవడం ద్వారా నాకు ఈ టంగుటూరులో చేసినటువంటి ఈ కార్యక్రమం ద్వారా చాలా చాలా నేను కూడా స్ఫూర్తి పొంది ఇదే స్ఫూర్తితో అనేక గ్రామాలు కూడా సామాజికంగా చైతన్యపరచబడాలని చెప్పేసి అంబేద్కర్ ఆలోచన విధానంలో మనం ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. మరి 3 రోజులుగా ఇక్కడ వేడుకలుగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చాలా చూశాం. అంతరించిపోతున్నటువంటి ప్రాచీన కళలు, సంప్రదాయ కళల ద్వారా సమాజాన్ని చైతన్యపరచడం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళలు కన్న కళలు నిజంగా ఈ ఊర్లో నాకు అనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే మరి బహుజనులుగా పుట్టినటువంటి దేశంలో కోట్లాది మంది ప్రజలు విద్యకు నోచుకోలేదు, అట్లాగే మరి పూజ చేసుకోవటానికి నోచుకోలేదు, ఆస్తి హక్కు కలిగి ఉండటానికి అవకాశాలు లేవు, చదువుకోవటానికి అవకాశాలు లేవు. ఇటువంటి సామాజిక దోపిడీ నుంచి, వివక్షత నుంచి ఒక కొత్త సమాజం ఏర్పడాలి, సామాజిక అసమానతలు లేనటువంటి నూతన భారతదేశం ఏర్పడాలని చెప్పేసి కన్న కళలు నిజంగా ఈ గ్రామంలో నాకు ఈరోజు కనపడతా ఉన్నాయి. అందరికీ, ఈ టీం అందరికీ కూడా నేను ముఖ్యంగా వ్యక్తిగతంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు జరుపుకుంటూ ఈ గ్రామంలోనే కాకుండా ఇక్కడ వచ్చినటువంటి చైతన్య స్ఫూర్తి అనేక గ్రామాల్లో విస్తరించి మన రాష్ట్రమంతా కూడా విస్తరించి భారతదేశం ఒక నూతన భారతదేశంగా ఏర్పడటానికి కారణం కావాలని చెప్పేసి ఆ ప్రయత్నాలు అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకుంటూ ముందుకు పోవాలని, అభివృద్ధిలో పయనించాలని చెప్పేసి అంబేద్కర్ యూత్ వారికి సహజం లేరు.
స్వామి ఏమిటి అమంగళం? చీచి ఇలాంటి మాటలు వారి చెవిలో పడితే ఇంకేమన్నా ఉందా? ఆ పొగలేన చాలు, ఇలాంటివి త్వరగారికి నచ్చవు. ఈ పద్ధతి నాకు బాగా నచ్చింది, దీన్ని ఇలాగే కాయపండి. వెరీ ఇంట్రెస్టింగ్. వాట్ డు యు సే? ఎస్ యు ఆనర్. వారు చెబుతున్నదేమిటి? ఎంతటి పాప పొరుగునే సుఖలాలస కోసం నేనెంత పాపం చేశాను. ఎవరైతే నన్ను బిడ్డలా పెంచారో